మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ ఎల్ఎన్టీ ఆధీనంలో ఉండడంతో పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ కంపెనీదేనని స్పష్టం చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అటర్ ఫ్లాప్ అన్నారు ప్రతిపక్ష నేతలు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిషేధిత ప్రాంతంగా మారిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఆరవ బ్లాక్ పరిధిలోని 20వ పిల్లర్ ఫీట్ వరకు కుంగిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు. బ్యారేజీ దగ్గర శనివారం సాయంత్రం పెద్ద శబ్దం రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై పరిశీలించారని చెప్పారు. బ్యారేజీలో నీరు ఉన్నందున ఇప్పుడేం చెప్పలేనన్నారు వెంకటేశ్వర్లు. నీళ్లు తగ్గిన తర్వాత ప్రమాదం విచారణ జరిపి పూర్తి వివరాలు చెప్తామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 TMCల నీరు నిల్వ ఉందన్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు 20వ పిల్లర్ సమీప గేట్లను మూసి మిగతా గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు ఈఎన్సీ వెంకటేశ్వర్లు. నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ప్రమాదం జరిగిందా అనే ప్రశ్నకు ఆయన స్పందించలేదు. అయితే ప్రస్తుతం బ్యారేజ్ ఎల్ఎన్టీ ఆధీనంలో ఉండడంతో పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ కంపెనీదేనని స్పష్టం చేశారు ఈఎన్సీ. కాళేశ్వరం ప్రాజెక్టు అటర్ ఫ్లాప్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 5 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సంపదను దోచుకునేందుకే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. చాలా గొప్ప ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, గ్రాఫిక్స్ నిర్మాణం చేసి ప్రజల ముందు పెట్టినప్పటికీ ఈరోజు ప్రభుత్వం బొక్క బోర్లా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజల యొక్క సంపదను దోచుకునేటువంటి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు యొక్క సేఫ్టీ పైన వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు జరగాలన్నారు. రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం గుదిబండగా మారిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 100,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు, ఈరోజు జరుగుతున్న ప్రమాదాలకు అద్భుతమని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించిందో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది. అవగాహన లేని చంద్రశేఖరరావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్నని పొంకణాలకు పోయి ఈరోజు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? 100,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. 100,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రశేఖరరావు కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారు, దోసుకున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకుపోయి పంపులు మునిగిపోయినాయో వీటన్నిటి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరగాలి. కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వారే కాళేశ్వరం డిజైన్ చేసి కట్టిస్తున్నారని పదే పదే చెప్పినప్పుడల్లా మేము చెప్పాం, మీరు ఇట్లా చేస్తే కొంపలు ఆరిపోతాయి, 100,000 కోట్లు గోదావరిలో పోసినట్టు అయిపోద్ది, ఇది కొట్టుకొని పోద్ది, మునిగిపోతుంది, ఇది ఉపయోగం లేదు, ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుందని చెప్పాం. మేము చెప్పింది ఈ రోజు వాస్తవంగా నిజమైంది. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ అవినీతి ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసీఆర్ ఎప్పటికైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ నాయకులు మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. దీని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విచారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మీ అంతర్గత ఒప్పందంలో భాగమా? ఇక్కడ కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం, ఆయన స్వార్థం, ఆయన కమిషన్ కక్కుర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని 120 కోట్ల అప్పుల ఊబిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఇవాళ కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రినే కాదు, ఈ శాఖ కూడా ఆయన అధిపతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో చేపట్టడం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బాగోటంపై ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంతో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.